ఓకే ఓకే.
ముందుగా ఈ అవకాశం ఇచ్చిన మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చెప్తున్నాను. ఎందుకంటే మా కులంలో ఉడ్డర కులంలో ఇప్పటి వరకు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎమ్మెల్సీ టికెట్ కానీ ఇవ్వలేదు. ఇప్పుడు గుర్తించి ఒక టికెట్ ఎమ్మెల్సీగా ప్రకటించి యశ్వంత్ గారిని ఎమ్మెల్సీగా ప్రకటించి ఈ మొత్తం ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మొత్తం అందరూ చాలా ఆనందంగా ఆనందపడేటట్టు చేసి అందరికీ ఇదేంటో చూపించారు. అలాగే బీసీలకి పెద్దపీట ఇచ్చి బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని వర్గాలకి ఈక్వల్గా న్యాయం చేసుకుంటూ గవర్నమెంట్ని బాగా నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ కృతజ్ఞత తెలుపుకుంటూ మా కుటుంబం నుంచి మా బీసీ సంఘాల నుంచి బీసీ యువత నుంచి అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ జగన్ అన్న. జై జగన్. నమస్కారం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి పర్యలు ప్రియతమ మా నేత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందినటువంటి వడ్డెర క్లాస్ బీసీ. బీసీ అంటే బ్యాక్బోన్ కాస్ట్ కాదు, బ్యాక్బోన్ కాస్ట్ అంటూ పిలుపునిచ్చిన మేరకు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా 3 సార్లుగా మిర్చియాటు చైర్మన్ చేస్తూ మా చంద్రగిరి యేసురత్నం గారి మీద ఆయనకున్న బీసీ కులానికి ఉన్న ఆయన ప్రేమను చాటుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం నుంచి మా చంద్రగిరి యేసురత్నం గారిని శాసనమండలి సభ్యులుగా నియమించినప్పటి నుంచి ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ పశ్చిమ నియోజకవర్గం కూడా మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంటూ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, వాస్తవంగా బీసీ అయి ఉండొచ్చు కానీ వడ్డెర ఒక కులానికి చెందకుండా ప్రతి ఒక్క కులాన్ని కూడా ముందుకు కల్పించుకుంటూ పోతూ మా చంద్రగిరి యేసురత్నం గారు కష్టపడిన దానికి ముఖ్యంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గుర్తించుకొని ఎటువంటి ఎవరో ఎన్ని మాటలు మాట్లాడినా కానీ మా యేసురత్నం గారి మీద ఉన్న నమ్మకంతో ఆయన ఉన్న మంచితనంతో ఈరోజు గుర్తించి శాసనమండలి సభ్యులుగా ఆయన్ని ప్రకటించడం అందుకు నిజంగా జీవితాంతం పశ్చిమ నియోజకవర్గం కానీ వడ్డెర కులం కానీ బీసీలు కానీ కుల మతాలకి అతీతంగా ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి మా యేసురత్నం గారికి ఇచ్చిన ఆయన గుర్తుగా ఇచ్చిన శాసనమండలి సభ్యులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం చుట్టుపక్కల ఏదైతే 175 నియోజకవర్గాలు గెలవాలి అని ఆయన పిలుపునిచ్చారో అదేవిధంగా ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి మొట్టమొదటి సూడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి అది జగన్మోహన్ రెడ్డి గారికి మా యేసురత్నం గారికి కానుకగా ఇచ్చామని గర్వంగా తెలియజేసుకుంటూ అర్థమవుతుంది. మరి పాదయాత్రలో
ఏదైతే మాట ఇచ్చాడో పడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే నా కూతురి అని ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా మరి గత 3.5-4 సంవత్సరాల నుంచి కూడా మరి పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ ఈరోజు కూడా మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కూచా తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారం మరి మనమ తిప్పకుండా ఈ రోజున అందరికి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా మరి ఈ రోజున అత్యధిక సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీలకు కేటాయించడం మైనారిటీలకు కేటాయించడం చూసినట్టయితే నేను ఒకటే అడుగుతున్నాను, మీరు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది ఎన్నుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ విధంగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారా అని మరి నేను ఒకసారి మీకు మీరే ప్రశ్న వేసుకోవాలని కోరుకుంటాను. మరి వాళ్ళు ఏదేదో గొడవ చేస్తున్నారు, ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని మీరు గగ్గోలు పెట్టకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమాలను సపోర్ట్ చేయాలని మరి కోరుకుంటూ ఈ రోజున మరి బీసీ ముఖ్యంగా వడ్డెర కమ్యూనిటీ నుంచి చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వడ్డెర కమ్యూనిటీని విస్మరించారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోను ఇటు ఆంధ్ర రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా అత్యధిక సంఖ్యలో ఉండి అందరికీ తెలుసు వడ్డెర్లంటే రాళ్ళు కొట్టేసేసి ప్రాణాలు త్యాగం చేస్తూ మరి మట్టి పిల్లల కింద కూరుకుపోయి రాళ్ళల్లో కూరుకుపోయి ప్రాణాలు వదిలే మరి కమ్యూనిటీ. మరి ఈ కమ్యూనిటీ ఎంతో కాలంగా కొన్ని కోరికలు ఉన్నాయి. మరి సామాజిక పరంగా చూసినట్టయితే షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండాల్సింది. మరి ఆ రోజున క్రిమినల్ ట్రైబ్స్గా ఉన్న వడ్డెర్లనే మరి విస్మరించేసి ఈరోజు కూడా సరైన ఫలాలు లేకుండా నానా ఇబ్బందులు గురవుతున్నారు. మరి ఈ రోజున 2019లో మరి ఎలక్షన్ జరిగినప్పుడు మరి వడ్డెర కమ్యూనిటీని గుర్తించేసేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచేసి గుంటూరు వెస్ట్ నుంచి అందరికీ తెలుసు చాలా ప్రెస్టేజ్కరమైన మరి గుంటూరు వెస్ట్లో నాకు సీట్ ఇవ్వడం మరి దురదృష్టవశాత్తు కొద్ది ఓట్ల తేడాతోటి నేను ఓడిపోవటం, ఓడిన తర్వాత నన్ను విస్మరించకుండా నన్ను మర్చిపోకుండా మరి సౌత్ ఏషియాలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన మిర్చి ఆటలో నేను చైర్మన్గా ఉండటం అది కూడా చరిత్రలో రాసి పెట్టే విధంగా మూడోసారి కూడా నాకు రెన్యువల్ చేసేసి మరి నేను ఆ పదవి కంటిన్యూ చేస్తుంటున్నా కూడా ఊహించని విధంగా రాత్రికి రాత్రి మరి ఊహించని విధంగా ఆ కళలో వచ్చినట్టుగా నాకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తున్నామని కబురు రావటం నిజంగా ఇది నాకు వచ్చినట్లు లేదు. రాష్ట్ర రెండు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న కొన్ని లక్షల మంది వడ్డెర్ల యొక్క మరి గుండె చప్పుడి విని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పట్టం కట్టబెట్టారని నేను సగర్వంగా నమ్ముతున్నాను. మరి ఎంత నమ్మకం అయితే నా మీద పెట్టుకున్నాడో తప్పనిసరిగా మరి పడుగు బలహీన వర్గాలకి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముఖ్యంగా మరి దోపిడీకి గురయ్యి నానా ఇబ్బందులు పడుతున్న మరి నా కుల వడ్డెల కుల ఏదైతే కోరుకుంటున్నారో షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చాలనే దాంట్లో చట్టసభల్లోకి నాకు అవకాశం వచ్చింది కాబట్టి మరి ఇది పార్లమెంటు వరకు కూడా తీసుకెళ్ళి మరి వడ్డెర కులాన్ని షెడ్యూల్ ట్రైబ్స్లో చేర్చడానికి నేను కృషి చేస్తానని మరి వడ్డెర సోదరులందరికీ మరి టీసీ సోదరులందరికీ కూడా నేను ఒక మాటిస్తూ నేను కూచా తప్పకుండా నాకు అప్పచెప్పిన బాధ్యతలు నేను విస్మరించకుండా నా ప్రయత్నం చేస్తానని. సాధారణంగా మరి ఎమ్మెల్సీ అనేది పెద్దల సభ, మరి ఎంతో కాలం రాజకీయంగా మరి ఎంతో అనుభవం ఉన్న వాళ్ళతో వచ్చేది. కానీ మన నాయకుడు ఈ రోజున మీరు చూసినట్టయితే రాష్ట్రంలో ఒక వడ్డెర్లే కాదు బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకు రజకులు, నాయి బ్రాహ్మణులు, మరి ఇంకా సాలీలు, రకరకాల కులాలు ఉన్నాయి. మరి చట్టసభల్లోకి పోయే అవకాశం లేకుండా రజకులు ఇప్పటికి కూడా నాయి బ్రాహ్మణులు కానీ మరి విశ్వ బ్రాహ్మణులు కానీ చెప్పుకుంటూ పోతే చాలా మరి చట్టసభల్లోకి వెళ్ళలేని అవకాశం ఉంది. అలాంటి ఇప్పుడిప్పుడే మరి గుర్తించే అవకాశం ఉన్నప్పుడల్లా ప్రతిసారి కూడా కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వటం నిజంగా కూడా ఈ రోజున క్లియర్గా కనబడుతుంది. ఈ రోజున వడ్డెర్లకు ఇచ్చారంటే ఇది రాష్ట్ర రెండు రాష్ట్రంలో వడ్డెర్లంతా కూడా ఎక్కడ పట్టినా కానీ పాలాభిషేకం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియదు.